అందరి ఇట్లా రోడ్ల మీద వచ్చి మనమందరం మేల్కొనాలి. ఈయన కొడుకులు ఈ నింజా కొడుకులు పాట కూడా రిలీజ్ చేశారు ఏసు దేశమని. ఈ నింజా కొడుకులు ఈ నాకు మామూలు బూతులు రావట్లేదు. ఈ నా కొడుకులకి 20 రాడ్ పెట్టాల. జయ శ్రీరామ్ అన్న మనం రాడ్ పెట్టాల. జయ శ్రీరామ్ అన్న మన మూడు మేకలు సచ్చినోడు దేవుడు దేవుడు అంటున్నాడు. 2000 సంవత్సరం క్రితం పుట్టినోడు దేవుడు అయితే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉందిరా మా ధర్మం. మేమేంట్రా మరి వీళ్ళందరూ మాడాగాలని ఒప్పేసుకున్నాడు. బూతులు మాట్లాడడం తప్పు కాదు అన్న కోసి చేతిలో పెడతాం. అర్థమైందా? బూతులు మాట్లాడడం తప్పు కాదు అన్న కోసి చేతిలో పెడతాం. అర్థమైందా? బిడ్డ జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. కాబట్టి పెట్టాల. హిందూ ధర్మంలో పుట్టాం, హిందూ ధర్మంలోనే బ్రతుకుతున్నాం. బూతులు మాట్లాడడం తప్పు కాదు అన్న తప్పునిది. ఇప్పుడు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడితే మాత్రం ఉప్పుతో కొడతాం. 25 mm రాడ్ పెట్టాల. హిందూ ధర్మంలోనే పోతాం అంతే. బూతులు మాట్లాడడం తప్పు కాదు అన్న తప్పునిది. బిడ్డ జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర క్షమాపణ చెప్పాలి. బూతులు మాట్లాడడం అనేది తప్పు. కోసి చేతిలో పెడతాం. అర్థమైందా? సెలువులు వేయించుకోండి అందరూ, గొర్రె నా కొడకల్లారా. సెలువులు వేయించుకోండి అందరూ, గొర్రె నా కొడకల్లారా. క్షమాపణ చెప్పాలి. బూతులు మాట్లాడడం అనేది తప్పు. కోసి చేతిలో పెడతాం. అర్థమైందా? టీవీ ముందు కూర్చున్న కోసి చేతిలో క్షమాపణ చెప్పాలి. బూతులు మాట్లాడడం అనేది తప్పు. చేతిలో పెడతాం. అర్థమైందా? కోసి ఆయన పాదాలు రాడ్ పెట్టాల. చేతిలో పెడతాం. అర్థమైందా? కోసి రాడ్ మాట్లాడదండి. గలీజ్గా ఉన్నాయి మాటలు, వినటానికి అసహ్యంగా ఉన్నది. ఏమండి చక్కగా ఆ స్త్రీ అంటే బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని చక్కగా సీర కట్టుకుని ఉండటమేనా ప్రవర్తన మార్చుకోవటం లేదా? అండి వేషధారణ ఎందుకండి? భారత స్త్రీ సాంప్రదాయంగా ఉండాలి అంటారు, కట్టుబొట్టుల్లోనేనా సాంప్రదాయం? మాటల్లో లేదా? హృదయమంతా చెడిపోయిన పర్లేదా? భయంకరంగా మాట్లాడినా పర్లేదా? సరిపోతుందా? ఇదేనా సత్యం? ఇదేనా ధర్మము? జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, ఈ యొక్క మాటలను బట్టి, ఈ వీడియోను బట్టి మీరు చూడండి ఒకసారి. ఏ స్త్రీ మాట్లాడలేనంతగా గలీజ్గా అసహ్యంగా ఈ ఇద్దరు సహోదరులు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత సిగ్గుచేటండి. భారతదేశం ఈ స్థితిలో ఉండటానికి చాలా బాధగా ఉన్నదండి. నాకే చాలా బాధేస్తుంది. ఇంత అసహ్యంగా భారత స్త్రీలు మాట్లాడతారా అని అనిపిస్తుంది నాకు. మీ ధర్మం కాపాడుకోవాలంటే గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని బయటికి తీయండి. ఏమండి ఆ సత్యాన్ని బయటికి తీసి ఇతరులకు చెప్పినట్లయితే చక్కగా ఉంటుందండి. సత్యాన్ని ఎవరైనా వెంబడిస్తారు. ఇంత అసహ్యంగా మాట్లాడి మీ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విలువను మీరే పోగొట్టుకున్నారు.